బిల్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫీడ్బ్యాక్ ఏంటి, దానిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. నమస్తే హనుమంత్ గారు. నమస్తే సార్, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి నమస్కారం. నమస్తే అండి. సార్, మరో ప్రతిష్టాత్మక పథకం అండి, నిజంగా ఆశయం అయితే చాలా గొప్పదనే చెప్పొచ్చు. మొదటి రోజు ఫీడ్బ్యాక్ ఏంటండి? ఈరోజు 1902 అనే నెంబర్కు జగనన్నకు చెబుతామనే కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉందో ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎక్కడైనా సరే సమస్యలు దాన్ని నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే తద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తా ఉన్నారు. గత ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే నిదర్శనం ఏంటంటే, గతంలో పెత్తందారులకు ప్రభుత్వాలు పనిచేసేటట్టు పేదవారి పట్ల నిజాయితీగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని ప్రజలకు అది తెలియజేసేదానికి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మా మీద విషయం చిమ్ముతా ఉంటే ఆ విషయం తప్పు అనేది విషయాన్ని చిమ్ముతా ఉంటే మేము చేసిన మంచిని ప్రజలకు చెప్పే కార్యక్రమం. మరియు ప్రజలు ఎక్కడైనా సరే ఎక్కడో ఒక చోట అధికారులు ఎవరో ఒకరు కొంతమంది డబ్బుండే వాళ్లకు పేదవారి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించి డబ్బుండే వాళ్లకు ఇంకొకరి పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకుండా తప్పు చేస్తే ఆ తప్పును ఖచ్చితంగా నిలదీయడానికి జగనన్నకు చెబుదామనే కార్యక్రమం మొదలు పెట్టాం. ప్రతిపక్షాలు మాట్లాడుతా ఉన్నాయి. ఒక ప్రధాన విమర్శ, స్పందన కార్యక్రమం సక్సెస్ అవ్వకనే ఈ ప్రోగ్రామ్ చేపట్టారా అని వచ్చిన విమర్శకి ఏం సమాధానం చెబుతారు? అది చాలా తప్పు కార్యక్రమం, అది చాలా తప్పు. స్పందన కార్యక్రమం అనేది రెగ్యులర్ గా జరుగుతా ఉండేది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏదో జనవాణి కార్యక్రమం పెట్టారు. జనవాణి కార్యక్రమంలో తనకు వచ్చిన ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో వాళ్ళను కూడా అధికారుల ద్వారా పరిష్కరించే దిశగా వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు. ఎవరికి వచ్చినా ప్రజల పట్ల మనం చిత్తశుద్ధిగా వ్యవహరించాలనుకోవడమే ఈ లక్ష్యం. స్పందనకు దీనికి సంబంధం లేదు. స్పందనలో కలెక్టర్ మాత్రమే పై అధికారిగా ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ పైన ఎవరు ఉంటారు? కలెక్టర్ పైన చీఫ్ సెక్రటరీ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికే చెబితే ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరగకుండా నిజాయితీగా వ్యవహరించాలనుకోవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంతవరకు 4 సంవత్సరాల నుంచి పరిష్కరించలేదా, ఇంకోటి మాట్లాడుతున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి గ్రామాల్లోనే సమస్యలను పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఏదైతే ప్రజల నుంచి వచ్చే వినతులను ఏ విధంగా తీసుకోవాలని, ఆ వినతులను ఏ విధంగా పరిష్కరించాలా, ఏం చేయాలా అనే దానికి కార్యరూపం దాల్చిందే గ్రామ సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయంలోనే ఆ దానికి సంబంధించిన ఆ 3 గ్రామాల్లో 2 గ్రామాల్లో ఆమ్లెట్ పరిధిలో, ఆ పంచాయతీ ఆమ్లెట్ పరిధిలో ఉన్న గ్రామ సచివాలయంలో పరిష్కారం చేసే దిశగా పనిచేస్తా ఉన్నారు. ఇంకా చిన్న చిన్న ఇంకా పెద్ద పెద్ద తప్పులు ఇంకోటి జరుగుతూ ఉంటే దాన్ని ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. హనుమంత్ రెడ్డి గారు, ఏదైతే ఈ నెంబర్ ఉందో 1902 సరిగా వర్క్ చేయట్లేదు, 20 మంది చేశాము, ఎప్పుడు బిజీ వస్తుంది అని చెప్పని అంటున్నారు, ఇంకేం సమస్య పరిష్కరిస్తారు మీరు అని కూడా అంటున్నారు, ఏం చెప్తారండి? సార్, నిన్ననే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. నెట్వర్క్ గురించి మీరు నేను అందరం అనుకునేది నెట్వర్క్ ఖచ్చితంగా పనిచేయాలంటే ఒకే నెంబర్కు లక్షల ముందో 50,000 ముందో 40,000 ముందో పనిచేస్తే అది పనిచేయలేదని ఎక్కడా లేదు. పని చేసినప్పుడు దానికి సంబంధించిన మీరు మా దగ్గర రిజిస్టర్ అయి ఉంది మీ నెంబర్కు మా అధికారులు, మా సంబంధించిన ఏదైతే సంబంధిత అధికారులు వాళ్ళు ఫోన్ చేస్తారని మెసేజ్ రావడం జరుగుతుంది. మెసేజ్ రావడం అంటే కూడా ప్రభుత్వం పనిచేస్తా ఉన్నట్టే కదా, అక్కడికి వెళ్ళిన ఫోన్ నెంబర్కు ఒకేసారి మనం ఉన్నా మీ నెంబర్కు 10 మంది ఒకటేసారి ఫోన్ చేస్తారు సార్, ఒకరితే రీచ్ అవుతుందా లేక 10 మంది ఉండదు? నా విషయం కాదు, కానీ ఇంత పెద్ద గవర్నమెంట్ స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం దానికి సంబంధించి నెట్వర్క్ ఇష్యూస్ ఏదో చూసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. ప్రజా సమస్యలతో పోలిస్తే పెద్ద విషయం కాదు కదా. ఎస్ సార్, దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఆ నెట్వర్క్ సమస్యను కూడా పరిష్కరించి, మేము చెప్తున్నది ఏదో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా గత ముఖ్యమంత్రి నేనే ఈ రాష్ట్రానికి అన్ని తెచ్చాను, లేకుంటే ఎయిర్పోర్ట్లు తెచ్చాను, లేకుంటే రోడ్లు వేసాను, ఇవి చెప్పడం లేదు. మేము ఎక్కడ మేము చేసిన మంచి ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉంది.
నేను చేసిన మంచి చెప్పుకోవడానికో లేదో ఏదో పేపర్లో రావడానికో 1902 కార్యక్రమం పెట్టలేదు. ఇది ప్రజల సమస్యల పరిష్కారం చేసే దానికి పెట్టాం. దాన్ని ఒక రోజు రెండు రోజుల్లో నెట్వర్క్ ఇష్యూలో ఇంకోటి కూడా ఒకే నెంబర్ కు చాలా సార్లు ఫోన్ రావడం వల్ల ఇది ఇష్యూ వచ్చింది తప్ప దీంట్లో ఎటువంటి దీన్ని సార్ మనం చేసే మంచిని చూడాలి కానీ చెడునే వెతుకుతామంటే ఇంకా మనం ఏం చేయలేం సార్. విషయాన్ని హనుమంత్ గారు ఒక నిమిషం సార్, విషయాన్ని ఎన్ని సార్లు ఓడగొట్టినా విషయమే అవుతుంది. వాళ్ళు విషయాన్ని ఎక్కించాలా, జనాల్లోకి విషయాన్ని ఎక్కించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. అమృతం కలవాలి కాబట్టి మేము మంచి చేసే మంచి తెలియజేయాలి ప్రజలకు కూడా. మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఒక వాళ్ళ బాధను చెప్పుకుంటే ఆ బాధను తీరిస్తే తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఒకటే, పేదవారి పట్ల ఈ ప్రభుత్వం వాళ్ళ ఓట్లతో గెలిచిన ప్రభుత్వం ఖచ్చితంగా పేదవారి పట్లనే వాళ్ళకు ఏదైతే మంచి జరుగుతేనే మాకు ఓటేయమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు జరుగుతుంది ఆర్ఫై జోన్ గురించి జరుగుతుంది అమరావతిలో. పేదవానికి సెంటు స్థలం ఇస్తే దాన్ని రాతాంతరం చేసి మురికివాడలు ఉండొద్దు అని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే దేనికి నిదర్శనం? పేదవారి పేదవారికి కూడు 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 నీడ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పనిచేయకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి ఎలా ఉంటుంది? కానీ వైసీపీ ప్రభుత్వమే ఒక నిమిషం హనుమంత్ గారు, వైసీపీ ప్రభుత్వమే సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చింది. అంటే రూట్ లెవెల్లో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యే వ్యవస్థ అన్నది. అంటే ఏంటండి ఇప్పుడు డైరెక్ట్ ఒక సమస్య అనేది సీఎం గారి దగ్గరికే రావడం అంటే ఈ ఏదైతే మధ్యలో ఉన్న ఈ క్యాడర్ అంతా కూడా వైఫల్యం అనుకోవచ్చా? లేదు లేదు సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 1902 కార్యక్రమానికి వచ్చిన ఏదైతే వినతులు ఉంటాయో ఆ వినతులను కూడా సీఎం గారు ఎన్రాజ్ చేసి అంటే సీఎం ఓలో ఉండే అధికారులు ఎన్రాజ్ చేసి సంబంధిత అధికారులకు, అది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ కు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ కు, ఏదో పంచాయతీరాజ్ విభాగానికి అయితే ఏ విభాగానికి పంపించాల్సిన వినతున్నా ఆ విభాగానికి పరిష్కరించే దిశగా సీఎంఓ నుంచి వస్తే దానికి ఒక నిబద్ధత ఉంటుంది. ఖచ్చితంగా టైం బాండ్ లో ఖచ్చితంగా చేయాలనేది చేస్తుంది తప్ప దాన్ని ఎక్కడ కూడా సచివాలయ వ్యవస్థనో లేకుంటే ఎంఆర్ఓ వ్యవస్థలనో లేకుంటే కలెక్టర్ల వ్యవస్థనో నిర్వీర్యపరిచేదానికి కాదు, వాళ్ళ ద్వారానే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప వేరే విధంగా. ఇది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటాయి, మనం చేసే మంచిలో చెడుదే వెతుకుతా ఉంటే మనం ఏం చేయలేము. దానికి ఎవరైనా నేను చేసే ఈరోజు ప్రతిసారి చైతన్య నారాయణ కాలేజ్ నారాయణ స్కూళ్ళలో నెంబర్ వన్ వేసుకుంటా ఉన్నారు. ఈ రోజు పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు 590కి పైగా 28 మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు 590కి పైగా మార్కులు తీసుకొని వచ్చారంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాదు? రైట్ అండి, ప్రజా సమస్యల్ని పరిష్కరించే ప్రజా సమస్యల్ని పరిష్కరించే ఏ కార్యక్రమం అయినా గొప్పదే. రైట్, కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ అండి.